రోమ్ నగరము. భోజనానంతరము కూతురు మమ్ములను కారులో యోగాశ్రమమును కొనిపోయాను. రోము నగరము చాలా సుందరమైనది. పురాతనమైన భవనములతో మిక్కిరి ఎత్తైన స్తంభములతో అలంకరింపబడిన నగరము. నగరమంతయు వరుసగా కొండలపై పరచబడినట్లు నిర్మింపబడి ఉండెను. కనుకనే దాని ఏడు కొండల నగరం అని పేరు. ఈ ఏడు కొండల నగరము భగవంతుని సన్నిధనియు ప్రపంచమునందు అది ఒక్కటే అట్టి దైవనగరమనియు చాలా పురాతనమనియు ఆ యువతి చెప్పను. అప్పుడు నేను ఏడు కొండలనగా వెంకటేశ్వర స్వామి గురించి తిరుపతి పుణ్యక్షేత్రం గురించి వర్ణించి చెప్పి తిని రోమనగరము క్రీస్తుకు తర్వాత వెలసిన పుణ్యక్షేత్రము, తిరుపతి అంతకు చాలా కాలం ముందు నుండి వెలసిన పుణ్యక్షేత్రమని వివరించి తిని అప్పుడు ఆ యువతి తాను భారతదేశమునకు రావాలని కోరిక కలదనియు వచ్చినప్పుడు తప్పక తిరుపతిని దర్శించునని చెప్పను. రోమ్ పట్టణము వీధులు వంకర లేని సూటిగా మైళ్ళ కొలది దూరము దారం పట్టినట్టు కనిపించున్నది. ఇంటి మీద ఇళ్ళు కిక్కిరిసి ఉండక చాలా పెద్ద భవనములు దూరం దూరముగా ఎక్కువ ప్రాంగణములతో దొడ్లతో పెంచబడిన రంగుల పూల చెట్లతో నలుచదరములుగా నిర్మింపబడిన ప్రాకారములతో ఎంతో సుందరముగా ఉన్నవి. నాలుగు వాటలు కలిసిన విశాల చతుష్పథములలో ఆకాశమును గంటుకొనుచున్న పెద్ద గుర్రములు, సాయుధ యుద్ధవీరుల శిలాప్రతిమలు నల్లరాయితో చెక్కినవి సజీవములై కనిపించున్నవి. ఆ విగ్రహముల దేహ సౌందర్యం అద్భుతము. బలిష్టములైన కండరములు, ముఖకవళికలు, రక్తనాణములు కూడా పరిస్ఫుటముగా సహజముగా రాతిలో మలచబడినవి. వాస్తవిక శిల్పకళల్లో వారికి మించిన వారు లేరు. మైఖేల్ ఏంజిలో, లియోనార్డో డావిన్సి అను యుగకర్తలైన శిల్పాచార్యులు జన్మించిన దేశం అది. కొంత దూరం పోయిన వెనుక కొలీజియా అనబడు పురాతన మహత్తర భవనములు కనిపించినవి. అవి మండలాకారముగా నిర్మింపబడి పెక్కు అంతస్తున్న భవనములు. పూర్వం రోమ చక్రవర్తులు, వారి కుటుంబములు, పరివారము ఆ భవనమున పిట్టగోడల దగ్గర కూర్చుండి భవనము నడుము గల మైదానములలో బానిసలు చూపు మల్లయుద్ధములు సింహములతోనూ అడవి ఎడ్లతోనూ చేసటి వీర విహారములు వీర పోరాటములు చూచి వినోదించడివారు. మేము ఆ భవనమున దూరం నుండే చూస్తూ కారులో యోగాశ్రమం చేరేసరికి 4 గంటలు దాటాను. అతడు యోగ శిక్షణ ఉపాధ్యాయులు మా కోసం ఎదురు చూస్తుండేది. రొమేలియా అని పేరుగల ప్రధాన ఉపాధ్యాయుడు తను పరిచయం చేసుకొని మిగిలిన వారిని పరిచయం చేశాను. అతడు బలిష్టమైన సుందర దేహం కలిగి లావుగా పొడవుగా చిరునగ ముఖంతో నున్నని బట్టలతో పునఃచందుని వలె ఉండెను. సూత్రుటకు నిండుగా ఉండెను. యోగాశ్రమ కార్యాలయమునకు పోయి కూర్చుంటిమి. నా ఉపన్యాసం ప్రారంభమవుడికి ఇంకా 1 గంట గడువు ఉన్నది. సియా సింటో సిల్లి అను అతడు కుండలిని గురించి ప్రశ్నించాను. అతడు ఇట్లా అడిగాను, వెన్నెముక చివర కుండలిని పేరుతో ఒక చిన్న పాము ఉన్నదని చెప్పుదురు. నవీన శరీర శాస్త్రం వారు అట్టి పాము వెన్నెముకలో లేదని చెప్పుతున్నారు. దీని గురించి మీ అభిప్రాయాన్ని వివరింపుడు. వాడేవిడే లోపల పాము ఉందని చెప్తుంటారు వాళ్ళు. నేను చెప్పారు అని వాడేవిడ ఆ యోగం చెప్పినటువంటి వాళ్ళు. కుండలిని నేనెట్లు అంటిని. కుండలిని అన్నది భౌతికముగా పాము కాదు. పాము వలె ప్రాకి వ్యాపించినట్టు మన చైతన్యము. అది ప్రాణమయ విజ్ఞానమయ కోశములు ప్రాకి వచ్చి ఆనందమయముగా సహస్రారమందు పరిపూర్తి చెంది మరల హృదయ కమలమునకు దిగి వచ్చి ప్రేమగా వ్యక్తమగును. వాక్కు నుండి వెలువడినప్పుడు ఆశీర్వాదముగా బయటపడను. చూపు నుండి వెలువడినప్పుడు కటాక్షముగా పనిచేయను. కోరికలతో ధ్యాన సాధన చేయువారికి నాభిస్థానము నుండి
కామక్రోధాత్మకముకు శక్తిగా వెలువడను. సాధన లేని సామాన్యులకు మూలాధారము నుండి స్త్రీ పురుష సంబంధమైన వాంఛగా పనిచేయచ్చు. జగన్మాతకు జీవుల దేహ నిర్మాణ లీలగా పనిచేయను. సాధనను బట్టి ఒక్కొక్క చక్రమున ఒక్కొక్క శక్తిగా వ్యక్తమగను. మనకు మనస్సు ఉన్నదని బుద్ధి ఉన్నదని మీకు తెలియదు కదా, మీరు అంగీకరించుతున్నారు కదా. దేహము కోసి సూచనతో మనస్సు బుద్ధి కనిపించునా? అట్లే కుండలినియు షట్చక్రమును ఇడా పింగళ మొదలగు నాడులను కూడా కనిపించవు. అవి శక్తిమయములు ప్రజ్ఞామయములు తప్ప పాంచభౌతికములు కావు. పాశ్చాత్య దేహ నిర్మాణ శాస్త్రము నవీన యుగమున భారతీయ భౌతికము మాత్రమే కనుక ఆ శాస్త్రజ్ఞులకు ఇవి అందుపట్టవు. ప్రాచీన భారతీయ శరీర నిర్మాణ శాస్త్రమునందు భౌతిక దేహము ఒక్క కోశం మాత్రమే. దాన్ని అన్నమయ కోశం అందరు. దాని కాలరూపములై ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశములు ఉన్నవి. ఇవన్నీ ఆనందమయ కోశము నుండి పేరుకొని రూపం ధరించును. జీవుడు ఆనందమయ కోశమును అనుభవించుటయే యోగ సాధన పరమావధి. ఈ సమాధానమునకు వారు తృప్తిపడి ఆనందించిరి. మా సంభాషణ అయిన వెంటనే యోగ విద్యాలయం హాల్లో నా ఉపన్యాసం ప్రారంభమైనది. అష్టాంగ యోగ మార్గమును గూర్చి వివరింపమని వారు నన్ను కోరిరి. సాయంకాలం 6 గంటల నుండి 8 గంటల వరకు ఉపన్యాసం సాగాను. జాన్ మేయర్ అను యోగ శిక్షణాచార్యుడు నా ఉపన్యాసమును ఇటాలియన్ భాషలోకి అనువాదం చేశాను. అతడు గొప్ప సంస్కారం గలవాడు. ఉపన్యాసమును అప్రయత్నముగా సరళముగా ధారాళముగా మధుర కంఠంతో అనువదించను. నేను భారతదేశమును విడిచి బెల్జియం చేరిన నాటి నుండి నా కుడి తొడపై ఒక నెత్తురుగడ్డ లేచి నిలబడి ఉండెను. నేడు ద్రోమపట్నంలో ఉపన్యాసం మధ్యలో ఉండగా బద్దలయ్యాను. అంటే టూర్ స్టార్ట్ అయినప్పుడు మొదలైంది అది. 2 నెలల పాటు ఓ పక్కన ఆయన ఆ బాధ శారీరకంగా ఉన్నప్పటికీ కూడా అవిశ్రాంతంగా రోజుకు 2 గంటలు 1 గంట ఇలా పడుకుంటూ సరైనటువంటి ఆహారం కూడా లేకుండా దాదాపు లేకుండా నిద్ర కూడా లేకుండా అలా పనిచేశారు. చాలా నెత్తురు కారను. నెత్తురుతో పంచి తడిసెను. నేను కుర్చీలో కూర్చుండి ఉపన్యసించుండిని కనుక ఎవరిను గమనింపకుండా హాస్య సంభాషణలతో వారికి పరధ్యానం కల్పించి ఉపన్యాసమైన వెంటనే ఆకస్మికంగా లేచి పక్క గదిలోనికి పోయి తలుపులు మూసి పెట్టెలో ఉన్న మరి యొక్క పంచి కట్టుకుని వచ్చేదని. ఇందులో బెన్ మేయర్ నా ఉపన్యాసం గురించి ప్రశంసించుండెను. నేను తిరిగి వచ్చేసరికి కొందరు ఇద్దరు ఇటు అనుకుని చుండిరి. ఉపన్యాస సమయమున వీరిని వీరు గురువు ఆవేశించి ఉండును. కనుకనే ఉపన్యాసానంతరం ఎవరితోనూ మాట్లాడకుండా లోపలికి పోయి గురువును ధ్యానించి వచ్చి ఉందరు. ఒక యువతి నన్ను ఈ విషయం గురించి ప్రశ్నించాను. నేను అంగీకరించుతుంది. ఆ యువతి తనకు యోగ దృష్టి కలదనియు దానివల్ల గ్రహించుతుననియు చెప్పాను. ఫన్నీగా అన్నమాట. ఆధ్యాత్మికములైన అబద్ధములు కూడా ఒకప్పుడు ఆకర్షణీయముగా ఉండను. ఆధ్యాత్మికమైన అబద్ధములు ఉపన్యాసమైన తరువాత కొన్ని ప్రశ్నోత్తరములు సంభాషణములు జరిగినవి. సభాసదులు దూరము నుండి తమలో తాము సంభాషణలను జరుపుకొంచుండగా ఇటాలియన్ భాషలో జరుగు సంభాషణలు తెలుగు భాష వల్లే భ్రమకొలుపుచుండెను. యూరప్లోని భాషలన్నిటిలోనూ అచ్చులతో అంతమగు పదములు ఇటాలియన్ భాషలోను ఫ్లెమిష్ భాషలోను మాత్రమే కలవు. ఇటాలియన్ పదములు దాదాపుగా అన్నీ అజంతములే. దీన్ని బట్టియే మొట్టమొదటిగా తెల్లవారు భారతదేశమునకు వచ్చినప్పుడు తెలుగువారి సంభాషణలు విని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ప్రశంసించి ఉందరు. ఎట్లయినా ఆ భాష వినుటకు చాలా మధురముగా ఉండును. మేము 10 గంటల ప్రాంతమునకు బయలుదేరి అతడి సమీపమున్న శాఖాహార భోజనశాలకు చేరితిమి. మాతో 8 మంది యోగాభ్యాస విద్యార్థులు వచ్చి మమ్మ అతడికి భోజనమునకు కొనిపోయేది. వారికి నా పేరు గుర్తులేదు.
నన్ను శ్రీకృష్ణ అని పిలవడం ఆరంభించింది. బహుశా వారు భగవద్గీత చదువుకుని ఉండవచ్చును. ఆ హోటల్లో రొట్టె, వెన్న, పాలు, ఉడకబెట్టిన పెసలు, పచ్చి టొమాటోలు వడ్డించిరి. వారితో పాటు ఒక్కొక్కరికి బల మీద ఒక్కొక్క సీసా కూడా పెట్టిరి. సీసాలో ఉన్నది మంచినీరు అనుకుని వర్మ తాగబోవచ్చుండగా నాకు అనుమానం కలిగి ఆపితిని విచారింపగా అది ఘాటైన మద్యమం. యోగ విద్యార్థులందరూ భుజించుతూ నడమున ఒక్కొక్క గుక్క తాగుతుండేది. మాకు మంచినీరు కావాలని అంటుంది. ఆ విద్యార్థుల్లో ఒక యువతి, శ్రీకృష్ణ మీరు మద్యం త్రాగరా అని ప్రశ్నించాను. తప్పు లేదు కానీ మాకు అలవాటు లేదు అని చెప్పి తిని చర్చోపు చర్చలు జరుగుతాయి. హోటల్ వాడు మాకు వేరుగా మంచినీటి సీసాలు తెప్పించి ఇచ్చాను. భోజనానంతరము రాత్రి 12 గంటలకు జూలియా ఆమె సుజాతను పేరు మార్చుకుందట. ఆ యువతి ఇంటిలో మాకు గది వసతి ఏర్పాటు చేయబడినది. జూలియా ఇటాలియన్ యువతి, ఒక బౌద్ధ సన్యాసి కడ యోగాభ్యాసం నేర్చుచు సుజాత అనే పేరు పెట్టుకున్నది. ఆమె చక్కని చిత్రములు గీయను. ఒక ఆర్ట్ స్టూడియోలో పనిచేస్తున్నది. ఆమె భర్త విమాన సారథి. ఆనాడు డ్యూటీలో విమానంపై ప్యారిస్ పోయి ఉండెను. నేను వర్మ మా గల్లోనికి పోయి కొంతసేపు సంభాషించుకొని డైరీ రాసుకొని నిద్రించితిమి.